హలో, వెల్కమ్ టు జాబ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేటి విద్య ఉద్యోగ వార్తలకు స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 9th July 2019. ఫస్ట్ న్యూస్, గ్రూప్ టూ ఇంటర్వ్యూ అభ్యర్థుల జాబితా ప్రకటన. గ్రూప్ టూ ఇంటర్వ్యూలకు 3వ వారం ఈ నెల 15 నుంచి 20 వరకు హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెలువరించింది. ఈ జాబితాను టీఎస్పీసీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. రేపటి నుంచి ఎంపిల్ పరీక్షలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎంపిల్ పార్ట్ 1 ప్రీ పీహెచ్డీ పరీక్షలను ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని 3 కేంద్రాలకు సంబంధించిన వారికి ఈ పరీక్షలు హైదరాబాద్లోని ప్రధాన కేంద్రంలో ఉంటాయని వర్సిటీ ఉపకులపతి ఎస్పీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు రాత్రి తొలి విడత ప్రవేశ ఫలితాలు. 11 నుంచి 5 రోజుల పాటు వైద్య కళాశాలల్లో చేరికకు గడువు. 16న 2వ విడత ప్రవేశాల ప్రకటన. ఐచ్ఛికాలకు 2 రోజుల గడువు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు వివక్షల గడువు ఈ నెల 10తో ముగియనుంది. ప్రాధాన్య క్రమంలో వైద్య కళాశాలని ఎంపిక చేసుకున్న అనంతరం బుధవారం రాత్రికి తొలి విడత ప్రవేశాల ఫలితాలను వెల్లడించడానికి కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సర్వం సిద్ధం చేస్తుంది అనే న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. న్యాయ నియామకాల్లో సామాజిక సమతూకం. అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వెల్లడి, న్యాయ విభాగంలో జరిపే నియామకాల్లోనూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సూత్రం పాటించారని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల చేపట్టిన 17 మంది బీసీల నియామకాల్లో 2 ఎస్సీలు, 4 బీసీలు, ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ఇదే తీరులో స్టాండింగ్ కౌన్సిల్ ఏజీపీల నియామకాల్లోనూ 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పోస్టులకు పదోన్నతులు. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పాఠశాలల్లో 2017 ఫిబ్రవరి 5 వరకున్న స్కూల్ అసిస్టెంట్ హిందీ తెలుగు ఉర్దూ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్జీటీ భాషా పండితులకు కామన్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించనున్నారు. ఐఐఎం కోజికోడ్లో 7 MBA. కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఐఐఎం కోజికోడ్ 7 MBA కోర్సును ప్రవేశపెట్టింది. ఇప్పటికే వ్యాపార రంగంలో ఉండి సరికొత్త నైపుణ్యాలను అలవరుచుకోవాలనుకునే వారి కోసం ఈ కోర్సు రూపొందించారు. ఏడాది పాటు ఐఐఎం వసతి గృహంలోనే ఉండి ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్ కౌన్సిలింగ్తో పరేషాన్ అనే శీర్షికతో మనకు మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. వ్యవసాయ అనుబంధ కోర్సులకు వేర్వేరు షెడ్యూల్, ఈజీల జరిమానాలతో గ్రామీణ విద్యార్థుల బేజారు, ఉమ్మడి కౌన్సిలింగ్ నిర్వహించాలని వేడుకోలు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ప్రక్రియ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతుంది. వ్యవసాయ అనుబంధ కోర్సులకు 3 విడతలుగా కౌన్సిల్ నిర్వహిస్తుండటాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులే కాదు అధ్యాపకులు, అధికారులు కూడా తప్పుపడుతున్నారు. ఎంసెట్ ద్వారా భర్తీ చేసే గ్రాడ్యుయేట్ కోర్సులకు ఉమ్మడి కౌన్సిలింగ్ విధానం, 10వ తరగతి విద్యార్థులతో నిర్వహించే పాలిటెక్నిక్ కోర్సుల కౌన్సిలింగ్కు వేరే విధానం ఉండడం సమస్యలకు దారితీస్తుంది. అగ్రికల్చర్, బీఎస్సీ, బీబీఎస్సీ, బీఎస్సీ, హార్టికల్చర్ కోర్సులకు ఎంసెట్ ద్వారా ఉమ్మడి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులు ఒకే అప్లికేషన్ ద్వారా ఒకేసారి కౌన్సిలింగ్కు హాజరవుతారు. సీట్లు, ర్యాంకుల ఆధారంగా ప్రాధాన్య క్రమంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వ్యవసాయ అనుబంధ పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశానికి ఇందుకు భిన్నంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులకు జయశంకర్ వర్సిటీ, వెటర్నరీకి పివి నరసింహారావు వర్సిటీ, హార్టికల్చర్కు కొండ లక్ష్మణ్ యూనివర్సిటీ వేర్వేరు నోటిఫికేషన్లతో దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. 72 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక కౌన్సిలింగ్ పూర్తి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్పీసీ ద్వారా ఎంపిక చేసిన నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సోమవారం డిఎంఈ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీల జాబితా ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. 76 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉండగా 72 మంది హాజరయ్యారు. మంగళవారం నియామక పత్రాలను జారీ చేస్తామని డిఎంఈ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో క్లినికల్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక కౌన్సిలింగ్లు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. క్రీడా అకాడమీలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. 5, 8 తరగతుల విద్యార్థులకు అవకాశం. ఆన్లైన్లో దరఖాస్తుకు 21 వరకు గడువు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20 క్రీడా అకాడమీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5, 6, 7, 8 తరగతులు చదువుతున్న ఎస్సీ
బాలబాలికలు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవాల్సింది దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్సీ గురుకుల సొసైటీ సోమవారం ప్రకటించింది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు www.psw.reis.in వెబ్సైట్ను పరిశీలించాల్సిందిగా సూచించింది. ముగిసిన ఎంసెట్ వెబ్ ఆప్షన్లు, ఎంపిక ప్రక్రియ. ముగిసిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ. రేపు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల భర్తీకి శనివారం ప్రారంభమైన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ సోమవారం ముగిసింది. మంగళవారం ఒకరోజు వెబ్సైట్ను రిలీజ్ చేసి బుధవారం ఈ నెల 10న ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తామని కౌన్సిలింగ్ క్యాంపు ఆఫీసర్ తెలిపారు. కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్కు వారం గడువు ఇస్తామని, మూడో వారంలో రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 2020 అర్హత. ప్రస్తుత విద్యా సంవత్సరం 2019-20లో ఏ జిల్లాలోనైతే నవోదయ విద్యాలయం పనిచేస్తుందో అదే జిల్లాకు చెందిన ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కనీసం 75% సీట్లు, బాలికలకు 1/3 సీట్లు కేటాయించారు. వయస్సు 2007 మే 1 నుంచి 2011 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటుంది. ఈ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. 2 గంటల్లో పూర్తి చేయాలి. పరీక్ష పత్రం ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ తెలుగు భాషలో ముద్రిస్తారు. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం, 1-1-10/3 సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ 500003. చివరి తేదీ సెప్టెంబర్ 15. ప్రవేశ పరీక్ష సమ్మర్ బౌండ్ ఎంపిక పరీక్ష 2020 జనవరి 11. వింటర్ బౌండ్ ఎక్స్ట్రీమ్ ఎంపిక పరీక్ష 2020 ఏప్రిల్ 11. వెబ్సైటు నవోదయ hyd.gov.in. ఇందులో పరీక్ష విధానం కనుక చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు, 50 మార్కులు, 60 నిమిషాల సమయం అనేది ఇస్తారు. అర్థమెటిక్ టెస్ట్ 20 ప్రశ్నలు, 25 మార్కులు, 30 నిమిషాల సమయం ఇస్తారు. లాంగ్వేజ్ టెస్ట్ 20 ప్రశ్నలు, 25 మార్కులు, 30 నిమిషాల సమయం అనేది ఉంటుంది. గురుకులాల్లో ఉచిత శిక్షణ. హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఐఐటి జేఈఈ లాంగ్ టర్మ్ క్లాస్ ఉచిత శిక్షణ క్లాట్ ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఐఐటి లాంగ్ టర్మ్ క్లాట్ ఉచిత శిక్షణ అర్హత. ఐఐటి శిక్షణకు ఇంటర్తో పాటు 2019 జేఈఈ మెయిన్లో 60-70% మార్కులు పొందిన తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు క్లాట్ శిక్షణకు 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన ఇంటర్ ఆర్ట్స్ సైన్స్ మొదటి 7 చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. తరగతులు 15 జూలై నుంచి ప్రారంభమవుతాయి. చిరునామా ఐఐటి లాంగ్ టర్మ్ కోసం ప్రిన్సిపల్ PSWRJC గౌలిదొడ్డి. ఫోన్ నంబర్ 9398795047. క్లాట్ లాంగ్ టర్మ్ కోసం ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ చూసుకున్నట్లయితే 9704550234, అలాగే 9949356339 ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECIL ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 24, టెక్నికల్ ఆఫీసర్లు 20 పోస్టులు, ECE 8, మెకానికల్ 3, CSE 6, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ 1, CSE ECE 2. అర్హత కనీసం 60% మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ లేదా తత్సమాన డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. పేస్కేల్ 23,000, కన్సాలిడేటెడ్ పే, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ 2 పోస్టులు. అర్హత ప్రథమ శ్రేణిలో డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పేస్కేల్ 18,460, కన్సాలిడేటెడ్ పే. జూనియర్ ఆర్జిఎన్ 2 పోస్టులు. అర్హత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 2 ఏళ్ళు ఐటీఐ ఉత్తీర్ణత. ప్రతి పోస్టుకు సంబంధిత రంగంలో 7 అనుభవం అనేది ఉండాలి అప్లై చేసుకోవడానికి. పే స్కేలు 16,770,
సిపిజిఈటి పరీక్షలు ప్రారంభం. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల ప్రవేశానికి తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సిపిజిఈటి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంటల నుంచి 2:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు 3 దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఉదయం పరీక్షను కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కార్యాలయంలో ఓయూఈసీ ప్రొఫెసర్ రామచంద్రం కంప్యూటర్ క్లిక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, హాల్ టికెట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఏ అరబిక్తో పాటు ఆర్కైవల్ సైన్స్ అండ్ మను స్క్రిప్టాలజీ, చైల్డ్ సైకాలజీ, డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, జాగ్రఫికల్ కార్డోగ్రఫీ, మ్యూజియాలజీ పీజీ డిప్లొమా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 4వ విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి. దేశంలోని ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన 4వ విడత సీట్ల కేటాయింపు వివరాలను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా మంగళవారం 9 జూలై విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో సీట్ల కేటాయింపు వివరాలను అందుబాటులో ఉంచింది. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వెబ్సైట్లో సీట్లు కేటాయింపు వివరాలను చూసుకోవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు డాక్యుమెంటు వెరిఫికేషన్, సీట్లు అంగీకారం లేదా వితుడ్రా కోసం 10-11 తేదీలో రిపోర్టింగ్ కేంద్రాలకు వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. వెబ్సైట్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 12న 5వ విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారు.